కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఉమా మహేశ్వర నాయుడు కళ్యాణదుర్గం మారంపల్లి కాలనీలో మారమ్మ గుడి దగ్గర పూజలు నిర్వహించి ప్రచారం నిర్వహించారు. కాలనీ వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాల గురించి చెబుతూ, ముఖ్యంగా పసుపు కుంకుమ కింద మహిళలకు అందజేస్తున్న పథకం గురించి మహిళలకు చెబుతూ, మళ్ళీ చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వేరే పార్టీల వాళ్లకు డిపాజిట్లు కూడా రావని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం 100,000 కోట్లు బడ్జెట్ అయితే 10,000 కోట్ల రూపాయలు కేవలం మీ అక్క జిల్లాలకు మాత్రమే ఇస్తున్నారు. పెన్షన్లకు ఎంత ఇస్తున్నారు? రైతులకు ఎంత ఇస్తున్నారు? చంద్రన్న బీమాకి ఎంత ఇస్తున్నారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రతి రూపాయి ఆదాయాన్ని మన కుటుంబాలకు పంచే క్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మన పేద కుటుంబాలు బాగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లవాడు పెరిగి పెద్ద ఉద్యోగం వస్తే, మన పెంచి పెద్ద చేసుకుంటే, ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మన కుటుంబానికి అంతో ఇంతో ఉపయోగపడతాడో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి ఓటేస్తే 5 సంవత్సరాలు మన కుటుంబాలను కాపాడతారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెళ్లి కనుక మన ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేసుకుంటే 50,000 ఇచ్చేవాడు ఇప్పుడు 100,000 రూపాయలు చేయబోతున్నాడని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా అన్నదాత సుఖీ భవ నిన్న బ్యాంకులో అకౌంట్లకు పడినాయి. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి, ఏ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమం అయినా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు. దీంట్లో ఏ ఒక్కరి దగ్గర పోయి మనం చేయి చాపాల్సిన అవసరం లేదు. ఓట్లేసిన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మనకు వచ్చినటువంటి అధికారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సిన అంశం, ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలి? మరి ఈ ప్రభుత్వానికి ఇన్ని ప్రభుత్వం 5 సంవత్సరాలు మనకి ఇచ్చింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని మారేంపల్లి కాలనీకి ప్రచారానికి వచ్చినప్పుడు అపూర్వ స్పందన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీలకు అతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి